ఉద్రిక్తతల మధ్య టీడీపీ బృందం పులిచింతల ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. ఇటీవల కొట్టుకుపోయిన ప్రాజెక్టు 16వ గేటును పరిశీలిస్తున్నారు. అంతకుముందు మాదిపాడు వద్ద నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నలుగురిని మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులు చివరకు కొందరిని మాత్రమే అనుమతించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, టీడీపీ నేతల బృందం పులిచింతల ప్రాజెక్టు సందర్శించారు. 16 గేటు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఏదైతే మెయింటెనెన్స్ లేదు, ఈ ప్రాజెక్టు నిధులు ఇవ్వటం లేదని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్న మనకు కనపడుతుంది. నాకు 45 టీఎంసీలు ఉండే పులిచింతల ప్రాజెక్టు ఇప్పుడు కేవలం 9 టీఎంసీలు మాత్రమే ఉంది. దీనిపై మాజీ ఎమ్మెల్యే కదా అన్ని ఆయన కొడుకు ఈనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు దీని ప్రధాన జయజ్ఞాన పెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్నారు. ఈరోజు 2 సంవత్సరాల నుండి ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. నాణ్యత ప్రమాణాలు లేకుండా మెయింటెనెన్స్ కి ఇక్కడ అధికారులు కావాలని ఇండెంట్ పెట్టినా పోయిన సంవత్సరం 180 లక్షలు కావాలంటే ఇవ్వలేదు. ఈ సంవత్సరం 280 లక్షలు కావాలి ఈ లీకేజీలు అరెస్ట్ చేయడానికి. ఇక్కడ మెయింటెనెన్స్ కంటే చిల్లీగా కూడా అప్రూవల్ చేయలే. అంటే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం గాలి కొదిలేశారు ప్రాజెక్టుల మెయింటెనెన్స్. అందుకే ఈరోజు ఈ దుస్థితి. 5 లక్షల క్యూసెక్కులకే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇది 20 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా తట్టుకునే విధంగా నిర్మించామన్నారు ఈ డ్యాము. ఇదేనా? నాణ్యత ప్రమాణాలు లేకపోవడం వల్లే 20 లక్షల క్యూసెక్కులు క్వాలిటీతో నిర్మించామన్నది. ఈరోజు 5 లక్షల క్యూసెక్కులు నీళ్ళు వస్తేనే గేటు కొట్టకపోయింది. రేపు 10 లక్షల క్యూసెక్కులు వరద వచ్చిందంటే ప్రాజెక్టు మొత్తం కొట్టకపోయే పరిస్థితి ఉంది. దీనికి బాధ్యులు ఎవరు? ఈ ప్రాజెక్టు కట్టినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కాదా? ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు బుర్ర జల్లుతున్నారు? ప్రాజెక్టు కట్టిందేమో మేమని మీసాలు దూకుతున్నారు. 1100 కోట్లు ఎస్టిమేషన్ ఉన్నదేమో 1600 కోట్లు దోచుకున్నారు. బడ్జెట్ ఏమో పెంచారు కానీ కట్టిన నిర్మాణంలోనేమో 33 గేట్లుంటే 24 గేట్లు తగ్గించారు. ఆ రోజు నిపుణులు చెప్పినా కానీ వద్దన్నా ఎందుకనలేదు? 33 గోట్లు పెట్టండి, స్పిల్వే లెంగ్త్ ఎక్కువ ఉండాలి, 755 మీటర్ల స్పిల్వే ఉండాలని నిపుణులు చెప్తే పెడచెవిని పెట్టింది వైఎస్ ప్రభుత్వం. అవినీతి దోపిడీ ముఖ్యం అనుకున్నారు అందుకే 33 గేట్లుండి 24 గేట్లు తగ్గించారు. స్పిల్వే 755 మీటర్ల నుండి 200 మీటర్లు తగ్గించి మరి నిర్మాణం చేపట్టారు. అందువల్లనే ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. కనీసం సైడు కాంక్రీట్తో కట్టాలి డ్యామ్ చుట్టూ అంటే ఆ కాంక్రీట్ కూడా లేకుండా మట్టి కట్టలతో కట్టారు 355 మీటర్లు. మీరు దోపిడీ గురించి ఆలోచించారు కానీ ప్రాజెక్టు గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకొని మీ స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నాడు ఈనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. తండ్రి పాలన అడ్డం పెట్టుకొని దోచుకున్నారు. అందుకే ఈరోజు రేపు 10,000 క్యూసెక్కులు వరద వస్తే ఈ డ్యామ్ పోతే రైతుల పరిస్థితి ఏంటి? ఇక్కడ గ్రామాలు మునిగితే బాధ్యులు ఎవరు? కాబట్టి ఈరోజు కనీసం మెయింటెనెన్స్ గాలి కొదిలేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. అక్కడ కనీసం గేట్లు గ్రీజు కూడా పెట్టలేరా? చెత్త మెయింటెనెన్స్ ఉంది ఈ చెత్త ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు ప్రజలు వాపోతూ ఉన్నారు. ఏంటి మెయింటెనెన్స్? గేట్లు గ్రీజు పెట్టలేని దుస్థితి ఈరోజు. ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అన్ని విధాల వైఫల్యం చెల్లింది. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. ఇప్పుడు ప్రాజెక్టులు మెయింటెనెన్స్ లేకపోతే రేపు ప్రాజెక్టులు దెబ్బతింటే కోట్ల మంది రైతులకు నష్టం కాదా? ఇప్పటికైనా కేంద్రాన్ని కోరుతున్నాం, ప్రత్యేక నిపుణుల కమిటీ అధ్యయనం చేయాలి. వైఎస్ పాలనలో జరిగిన అన్ని కూడా అవినీతితోటి నాణ్యత ప్రమాణాలు లేకుండా నిర్మాణం జరిగినాయి. అన్ని ప్రాజెక్టుల మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిపుణులు అధ్యయనం చేయాలి. నాణ్యత ప్రమాణాలు లేకుండా ఉన్న వాటిని అన్నింటినీ గుర్తించి వెంటనే రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రాజెక్టులే దెబ్బతిని కొట్టుకుపోయే పరిస్థితి ఈరోజు ఉంది. రైతులు పెద్ద ఎత్తున మూల్యం చెల్లించాలి, రాష్ట్రం పెద్ద ఎత్తున నష్టపోతుంది. కేంద్ర ప్రత్యేక నిపుణులు రావాలా?
అధ్యయనం చేయాలి, ఎక్కడెక్కడ మళ్ళీ రిపేర్లు చేయాలి, ఎక్కడెక్కడ నాణ్యత ప్రమాణాలు లోపించినాయి మొత్తం వెంటనే దాని బడ్జెట్ ఇచ్చి వెంటనే సరిదేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా చేస్తే పోలవరం ప్రాజెక్టు గ్రామాలు మునిగిపోతాయి. ఆ పోలవరం డ్యామ్ కూడా ఇదే విధంగా నాణ్యత ప్రమాణాలు లేకపోతే జగన్ రెడ్డి గారి పాలనలోనే ఆ గేట్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్రం బాధ్యత తీసుకోవాలి, నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా కేంద్రం బాధ్యత తీసుకోవాలి. గతంలో జరిగిన ప్రాజెక్టుల నిర్మాణం కూడా తప్పనిసరిగా వెంటనే నాణ్యత ప్రమాణాలు సరిచేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే పెద్ద ఎత్తున ప్రమాదం పొంచింది. ఈరోజు జలయజ్ఞం పేరు చెప్పి ధనయజ్ఞంతో లక్ష కోట్లు దోచుకున్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి దోచుకున్న లక్షల కోట్లు మళ్ళీ ప్రజలకు చెందాలి, మళ్ళీ ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే దోచుకున్న లక్ష కోట్లు మళ్ళీ వెనక్కిస్తే ఈరోజు ప్రజలు అభినందిస్తారు. అట్లాగే చాలా ప్రాజెక్టులు రాష్ట్రంలో ఆగిపోయినాయి, ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అవ్వాలా. ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు చేతగాని పాలనల వలన. చేతగాని పాలన వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేసి అవినీతి మయంతో ఆదాయం తగ్గించారు. అవినీతితో జేబులు మీరు నింపుకుంటున్నారు, ప్రభుత్వ ఆదాయానికి మాత్రం గండి కొట్టారు. దానివల్ల రాష్ట్రం అప్పులు పాలైంది. అందువలన ఈరోజు ఇప్పటికైనా అవినీతి ఆపండి. ఆ లక్ష కోట్లు దోచుకున్న తిరిగిస్తే జగన్ రెడ్డి గారు ఆ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి. కనీసం ఈ మెయింటెనెన్స్ చేస్తే, ఈ లీకేజీలు అరెస్టు చేయకపోతే రైతులు నష్టపోతారు. లీకేజీలు ఈ లోటుపాట్లు వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉంది. దోచుకున్న డబ్బులు జగన్ రెడ్డి గారు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి ఏదేమైనా ఇక్కడ ఏదైతే అవినీతి జరిగిందో అవినీతిపై కేంద్రం అధ్యయనం చేయాలి. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా లేదు, ఇంకా దెబ్బతినే పరిస్థితి కూడా పులిచింతల ప్రాజెక్టుకి పొంచి ఉందని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.